నమస్తే, శ్రీ సత్య న్యూస్కి స్వాగతం. నేను మీ బాలు. కొత్తపట్నంలో ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. బాలినేని రాక సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. May 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తనతో పాటు పార్లమెంటుకు పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కొత్తపట్నంలో అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. రోడ్ షోకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి బాగా వెళ్లాయని, మరిన్ని సంక్షేమ పథకాలు మళ్లీ అమలు జరగాలంటే వైసీపీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని బాలినేని అన్నారు. అందుకోసం ప్రజలందరూ వైసీపీ గెలుపు కోసం కష్టపడి పనిచేయాలన్నారు. 5 సంవత్సరాలు ప్రజాసేవకే అంకితమై పనిచేస్తానని బాలినేని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు దాసూరి గోపాల్ రెడ్డి, ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, ఎంపీటీసీ శాంతారావు, డాక్టర్ చెరుకూరు రాఘవరావు, ఈతముక్కల ఎంపీటీసీ ఆళ్ల రవీంద్రారెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేలా తరలించే డబ్బును కట్టడి చేయడంపై మరింత దృష్టి పెట్టాలని ఎన్నికల స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్మోహన్ మిశ్రా చెప్పారు. అదే సమయంలో తనిఖీల పేరుతో సామాన్య జనానికి ఇబ్బంది కలిగించరాదని స్పష్టం చేశారు. జిల్లాకు వచ్చిన ఆయన ప్రకాశం భవనంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి ఎన్నికలు స్వేచ్ఛగా సజావుగా జరిగేలా జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలపై సమీక్షించారు. ఇప్పటికే జిల్లాకు జనరల్ అబ్జర్వర్గా వచ్చిన అరవింద్ కుమార్ చౌరసియా, మయూర్ కె మహతా, ఖజాన్ సింగ్, పోలీస్ అబ్జర్వర్ హసీబ్ ఉర్ రెహమాన్లతో కలిసి జిల్లాలోని పరిస్థితిపై ఆరా తీశారు. సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ దినేష్ కుమార్, జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్, అసిస్టెంట్ కలెక్టర్ శౌర్య మన్ పటేల్, డిఆర్ఓ ఆర్ శ్రీలత, నోడల్ అధికారులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి విజయానికి న్యాయవాదులందరూ సహకరించాలని ఒంగోలు ఎంపీ టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. పాత బైపాస్లోని ఆస్థాన ఫంక్షన్ హాల్లో జిల్లాలోని న్యాయవాదులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మరి
ప్రమాద భీమా 15 లక్షలు అందించేలా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. న్యాయవాద మిత్ర పేరుతో యువ న్యాయవాదులకు 7,000 చొప్పున స్టైఫండ్ అందించనున్నట్లుగా చెప్పారు. ఈ సమావేశంలో టీడీపీ కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్, జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, తెదేపా నాయకులు దామచర్ల సత్యనారాయణ, మాగుంట రాఘవరెడ్డి, న్యాయవాదుల సంఘం నాయకులు సన్నెబోయిన శ్రీనివాసులు, మోహన్ దాస్, అజయ్బాబు తదితరులు పాల్గొన్నారు. మనకి పాండేయుగం 2014 నుంచి పుట్టమే కాదా 2017 అభివృద్ధిలో మన అందరికీ తెలుసు. ఎందుకంటే ఎన్నో రోడ్లు చూసాము, ఎన్నో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి లక్షణాలను పుంజుకుంటా. నేను ప్రభుత్వ హాస్పిటల్ అయితేవి అవన్నీ ఇచ్చి మరి జిల్లాని కరోనా తెగలు కూడా ఆదుకున్న మరి తెలుగుదేశం జనసేన బీజేపీ లీగల్ టీమ్స్ అందరూ కూడా ఒంగోలులో ఇటువంటి సమావేశం ఏర్పరిచినందుకు ప్రత్యేకంగా వారిని మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. నేను న్యాయ వ్యవస్థ అనేది ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నదనేది భక్తులందరూ కూడా చెప్పారు. దారుణమైన వ్యవస్థ అంటే ప్రజల్ని మనం మనం కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా, కానీ న్యాయం అనేది కూడా ఉందనే నేచర్ భగవంతుడు అనేది ఎప్పుడు కూడా చూపిస్తుంటాడు. కాబట్టి అది మీ న్యాయవాదుల ద్వారానో న్యాయాధిపతుల ద్వారానో చాలా వరకు ప్రజలు కొంత శాంతితో ఉండగలిగారనంటే ఆ జడ్జెస్ ఇచ్చిన ఆర్డర్స్తో, మీరు ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్తో ప్రజలకి కొంత ఇబ్బంది అనేది తగ్గించారు. లేకుంటే కోర్టు కేసులతోనే సతమతం అయిపోయి పొలిటికల్గా ఎక్కువగా కూడా ఇతరత్ర వ్యాపారాల్లో కేసులు ఉండటం అనేది వేరే, పొలిటికల్గా చాలా ఇబ్బందులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా పడ్డారనంటే చూస్తూనే ఉన్నాం. అప్పుడు కూడా మీరు ప్రభావితం చేయగలిగింది ఎన్నికల సమయంలో ఎంతో అవసరం ఉంటుంది. ఈ ప్రభావితం అంటే ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్రతి ఒక్కరూ వచ్చిన వాడినైనా కూడా మీ క్లయింట్స్ అని కాదు, ఎక్కడ కనపడినా కూడా మీరు ఫోన్ చేసి చెప్పినా కూడా అది కరెక్ట్గా నమ్మేదాని కొరకు ప్రజలు కూడా చాలామంది చూస్తుంటారు. మా లాయర్ చెప్పాడా అందువల్ల నేను ఓటేస్తున్నానని చాలా ఇప్పటికి మేము చాలా కాలంగా రాజకీయాల్లో ఇన్ని ఎలక్షన్లు చూస్తున్నప్పుడు చెప్పేవాడు. అటువంటి నమ్మకం ఏర్పరచుకుంటాం. దయచేసి ఈ సమయం తక్కువ ఉందో 15 రోజుల సమయంలో మనం ఉండేదాం. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే కష్టపడుతున్నారు, ఇంకా కూడా మీరు చేయగలిసిన కృషి చేయమని మా కుటుంబం తరఫు ప్రత్యేకంగా నేను కూడా మిమ్మల్ని కూడా కోరుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా, ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా అసెంబ్లీకి దామచర్ల జనార్దన్ రావు గారు, పార్లమెంట్కి నేను మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా పోటీ చేస్తున్నాము. మీ పవిత్రమైన ఓటుని మీరు మీరు తెలిసిన వాళ్ళకు కూడా 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుగా వేసి మమ్మల్ని అధిక శాతం తెలుసుకోవడానికి సెలవు తీసుకున్నాం. వైసీపీ ఐటీ వింగ్ ఆధ్వర్యంలో పార్టీ గెలుపును కాంక్షిస్తూ ఒంగోలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. హెచ్సిఎం ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ యువ నాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి, శ్రీకావ్య దంపతులతో పాటు ఐటీ వింగ్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుంచి ట్రంక్ రోడ్ మస్తాన్ దర్గా సెంటర్, పాత మార్కెట్ సెంటర్ మీదుగా శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద ఉన్న మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య విగ్రహం వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా యువత పెద్ద ఎత్తున పాల్గొని కూటమితో యుద్ధానికి మేము సిద్ధం అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఐటీవీ రాష్ట్ర కార్యదర్శి సునీల్ పోసిమరెడ్డి బాలినేని శ్రీకావ్య మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమలు రావటం గతంలో కంటే పెరిగిందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నిరుద్యోగ యువతకు శిక్షణతో పాటు స్టైఫండ్ కేటాయింపు, అనంతరం 100% ఉపాధి కల్పనకు సీఎం వై జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వటం ప్రతి ఒక్కరికి ఆనందదాయకమని అన్నారు. రాష్ట్రానికి ఒక స్కిల్ యూనివర్సిటీ, ప్రతి జిల్లా కేంద్రంలో ఒక స్కిల్ కాలేజీ, ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్ ద్వారా రాష్ట్రంలోని పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తూ వచ్చే ప్రభుత్వంలో నిరుద్యోగాన్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ప్రకటించారని అన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. మనం చేయగలిగేవే చెప్పామని, కానీ ప్రతిపక్షాలు మాత్రం కేవలం ప్రజలను నమ్మించి మోసం చేయాలనే లక్ష్యంగా ఏర్పాటు చేసిన మేనిఫెస్టోపై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐటీ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరీష్ రెడ్డి, సభ్యుడు వెంగళరెడ్డి, వైసీపీ నగరాధ్యక్షుడు కఠార శంకర్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు, గంటా రామనాయుడు, మారెడ్డి రామకృష్ణారెడ్డి, నరాల రమణారెడ్డి, నత్తల భీమేష్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు తమ్మినేని మాధవి, చింతకుంట్ల సువర్ణ, ఐటీ కంపెనీ ఎండీ ప్రియా, వైసీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ రాజిరెడ్డి, కో కన్వీనర్ హిమబిందురెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఐటీ ఉద్యోగులు అందరూ కూడా సహకరించండి. కొంచెం మొత్తం దోచిపెట్టి వాళ్ళ కుటుంబాలని పెద్దలు చేసుకున్నారు. ఈ దేశం బాగుపడింది, కోరి ప్రాంతాలు బాగుపడ్డాయి. స్ఫూర్తి ముందుకు పండి, కొడితే కొడుకులు కుంభస్థలం పగిలిపోతే. ఇప్పుడు ఉన్న రాష్ట్ర పరిస్థితుల్లో మీరు ఆలోచించండి మిత్రులారా. మనకి కోస్ట్ సుమారు 1000 చాలా కొత్తగా రేపు పొద్దున అంటే ఎవరికైతే ఐటీ గురించి కానీ లేకపోతే డెవలప్మెంట్ గురించి కానీ తెలియని వాళ్ళకి ఈరోజు మీరు అన్నీ తెలియపరుస్తున్నారు, దానికి చాలా చాలా థ్యాంక్ యూ సునీల్ అన్న. అండ్ నేను కొన్ని చిన్న విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నేను లాస్ట్ 5 సంవత్సరాలుగా ఎప్పుడు పొలిటికల్గా కానీ లేకపోతే న్యూస్ ఛానల్ కానీ ఎప్పుడు చూసింది లేదు. ఎందుకంటే నాకు ఒక చిన్న బాబు, సో నాకు ఇంట్లో బాబుతోనే ఎప్పుడు నా ఈ 5 సంవత్సరాలు జరిగిపోయాయి. కానీ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ కానీ నా పక్కన ఉన్న వాళ్ళు కానీ అందరూ చెప్పేవాళ్ళు, ప్రతి గడపకి తిరుగుతున్నప్పుడు ప్రతి పిల్ల చదువుకుంటున్నారు, ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు. నన్ను హాయ్ కావ్యక్క, హౌ ఆర్ యూ అంటున్నారు. ఇది కాదా డెవలప్మెంట్? ప్రతి ఒక్కళ్ళు చాలా పనులు చేస్తారు, కంపెనీలు తెస్తారు, అన్ని చేస్తారు. కానీ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చదువుకునేటప్పుడు నా కాలేజ్లో నాతో చాలా మంది మాట్లాడేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాక గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చి వాళ్ళుగా తక్కువగా ఫీల్ అయ్యేవాళ్ళు, కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. కానీ ఈరోజు చిన్న పిల్లలు కూడా నన్ను ఎదురుగా వచ్చి కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు అంటే రేపొద్దున అందరూ ఈక్వల్గా బతకగలిగే స్టేజ్లో పెట్టారు మన జగన్ అన్న. అభివృద్ధి కన్నా అన్నిటికన్నా గొప్ప ఏంటంటే మా మామయ్య. 5 సంవత్సరాలు ఈ ఒంగోలు జనానికి ఏ ఇబ్బంది లేకుండా అందరినీ ఒకేలాగా ప్రేమిస్తూ అందరినీ ఒకేలా ఆదరిస్తూ ఆయన ఇంతకాలం ఈ ఒంగోలులో గెలిచాడంటే అది ఆయన మంచితనం, జనాలు ఆయన మంచితనాన్ని ప్రేమ చూసి గెలిపిస్తూ వచ్చారు. మీ అందరూ ఎప్పుడూ ఆయన్ని మీ గుండెల్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను చెప్తున్నాను కదా
అందరు కూడా. సో మీరందరూ ఆయన ప్రేమ ప్రేమతో ఆయన మళ్ళీ గెలిపించి ఆయన్ని మళ్ళీ ఒక మినిస్టర్ గా ఈ బొమ్మని తీసుకొని వస్తారని నేను కోరుకుంటున్నాను. నగరంలోని పెళ్లూరు గ్రామంలో కాపు సోదరుల ఇళ్లకు వెళ్లి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓట్లేసి గెలిపించాలని వడా చైర్పర్సన్ సింగరాజు మీనా వెంకట్రావు ఓటర్లను విజ్ఞప్తి చేశారు. కాపులకు సముచిత స్థానం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని, కాపులకు మేలు చేసిన పార్టీ వైసీపీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కంటే వైసీపీ కాపులకు ఎక్కువ సీట్లు ఇచ్చిందన్నారు. కాపులను బాలినేని సొంత కుటుంబంలా భావిస్తున్నారని తెలిపారు. 13వ తేదీన జరిగే ఎన్నికలలో వైసీపీకి 2 ఓట్లు వేసి ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను గెలిపించాలన్నారు. కాపులకు ఏ అవసరం వచ్చినా బాలినేని అండగా ఉంటారని, నేను మీకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదన్నా ఉన్నా ఇక నుంచి మళ్ళీ నేను వస్తుంటాను, మేడం వేస్తాను. వాళ్ళిద్దరు అక్కాయి, మా భార్య భర్త చేస్తాం. ఈ సమస్యలన్నీ మాట్లాడతాం, గట్టిగా మాట్లాడి మీరు ఈ రోజు వచ్చి అడిగి మేడం మాకు ఏం బాధలేదు, మేము వేస్తాం. ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చే మంచి మనిషి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన సతీమణి శచీదేవి అన్నారు. 30వ డివిజన్ గద్దలగుంట పరిసర ప్రాంతాల్లో శచీదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శచీదేవి వెంట డిప్యూటీ మేయర్ వెల్లనాటి మాధవరావు ఇంటింటికి తీసుకువెళ్లి స్థానిక ప్రజలను పరిచయం చేశారు. సుమారు 3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు నిర్వహించామని, నగరాన్ని మరింత అభివృద్ధి చేయాలంటే బాలినేని శ్రీనివాసరెడ్డిని 6వసారి గెలిపించాలని కోరారు. ప్రతి ఒక్కరూ వైసీపీకి ఓటు వేయాలని అన్నారు. మరోసారి గెలిపించినట్లయితే 400 కోట్ల రూపాయలతో అండర్ డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారని ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పటికే ఇళ్లు లేని నిరుపేదలకు 25,000 మందికి ఇళ్ల పట్టాలను అందించడం జరిగిందని అన్నారు. 8 నెలల్లో ఇళ్లు కట్టి లబ్ధిదారులకు ఇస్తామని సచీదేవి ప్రజలకు తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు మురళి, కార్పొరేటర్ చంద్రకళ, నాయకులు కాకుమాను సునీల్, సోమశేఖర్, చిడితోటి రాంబాబు, సిక్కామణి, నాని, ఈదుపల్లి రేణుక, రామారావు, తాడిపత్రి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. మీరు చేయటం కాదు, నిలబడి వచ్చా ఏడు మీ తమ్ముడు ఏడి రాష్ట్ర శాసనసభను కౌరవ సభను చేశారని, శాసనసభలో మహిళలను అవమానించపరిచే విధంగా మాట్లాడడాన్ని నిరసిస్తూ చంద్రబాబు నాయుడు శాసనసభ సమావేశాలకు రావడం మానేశారని, గౌరవ సభగా మారిన తర్వాతనే అడుగు పెడతానన్నారని, ఆ దిశగా చేసేందుకు మహిళలందరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కొండపి శాసనసభ్యులు, టీడీపీ అభ్యర్థి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు.
కొండపిలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో తెలుగుదేశం మహిళా భేరీ కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు మహిళల కోసం ఎన్నో పథకాలు తీసుకువచ్చారని, ఆస్తి హక్కు కల్పించారని స్వామి అన్నారు. మహిళలు స్వయం శక్తితో ఎదిగేందుకు మాగుంట కుటుంబం తరఫున అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు టీడీపీ యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, సతీమణి చందనారెడ్డి తెలిపారు. మహిళలతో పాటు యువతి యువకులను చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించే విధంగా అనేక ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి బాల వీరాంజనేయ స్వామిని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఆర్గనైజింగ్ కార్యదర్శి దామచల సత్యనారాయణ, అంగన్వాడీ సాధికారిత కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, మాగుంట కుటుంబ సభ్యులు శశికళ, మేనకోడళ్ళు ప్రణతి, రజిత, క్షత్రియ, టీడీపీ అధికార ప్రతినిధి జోత్స్న, ఉప్పలపాటి నాగేంద్రం, రాయపాటి సీతమ్మ, బొద్దులూరి ప్రసన్న లక్ష్మి, మంగపాటి ప్రశాంతి, తోకల భారతి, టీడీపీ జనసేన బీజేపీ మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మీ పిడికలు బిగించారు ఈ అసెంబ్లీలో ఒక ఆడపడుచును అవమానించారు. ఆ అవమానం తగిన శాస్త్రి జగన్మోహన్ రెడ్డి చెల్లించిపోతా ఉన్నాడు. మన అన్న ఎన్టీఆర్ గారి కుమార్తె, ఇది కౌరవ సభ, ఈ కౌరవ సభకు నేను రాను. ఈ సభను గౌరవ సభగా మార్చి ముఖ్యమంత్రిగా తిరిగి ఈ అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పేసి మన కోట్లాది మంది మన మీద ఉన్న నమ్మకంతో అడగకుండా ఇచ్చారు. ఆ సభను మనం ఏం చేయాలి, ఎలా చేయాలి? గుంతు రావట్లా జరిపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్డీపీలో కూడా ఒంగోలు కంటే తగ్గేదే లేదుగా. ఈరోజు ఈ మహిళా సదస్సుని ఎంత ఘన విజయం సాధించినా మా కొండేపి నియోజకవర్గ మహిళా నాయకురాలందరికీ శిరస్సు ఉంచి నేను పాదాభివందనం చేస్తా ఉన్నా. 2 రోజుల క్రితం ఈ ప్రోగ్రాం అనుకున్నాం, ఎలా చేస్తారని టెన్షన్ పడ్డా, కానీ చాలా బాగా వెల్ ఆర్గనైజ్డ్గా ఎంతో కమిట్మెంట్ తోటి మీరందరూ బాగా నిర్వహించారు. ఈ నియోజకవర్గంలో 94లో మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నికైనప్పుడు ఈ నియోజకవర్గ రూపురేఖలు ఎలాగున్నాయి, ఇప్పుడు ఈ నియోజకవర్గంలో మనం తెలుగుదేశం పార్టీ హయాంలో దీన్ని ఎంత అభివృద్ధి చేసామనేది అప్పటికి ఇప్పటికి బేరీ చేసుకుంటే మీకే అర్థమవుతా ఉంది. ఈరోజు ఈ మోహన్ రెడ్డి అంటే చెవుల్లో సీసం పోసుకొని తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నాడు. ఇవాటి వరకు ఏ రోజు నా కథల్లా ఉలకలా పలకలే మాట్లాడలేదు. అయితే దీంతో పాటుగా కొన్ని విషయాల్ని మనం నిజంగా గమనించాలి. పిల్లలు ఒక్కసారి మీలాంటి నాలాంటి ఇక్కడ కూర్చున్నటువంటి ఇంత మంది మహిళలు ఎవరైతే ఉన్నారో అలాంటి మహిళలు, 30,000 మంది మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించకుండా పోతే కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా ఆ విషయం కనపడలేదు. పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట వచ్చి బయటకు వచ్చి, అయ్యా రాష్ట్రంలో మహిళలు కనపడకుండా పోతున్నారు, ముఖ్యమంత్రి నీకు కనబడుతోందా, వినబడుతోందా, కనీసం ఏమన్నా చెయ్యి దాని గురించి అని అంటే. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆర్టీసీ బస్సు దగ్ధమైన ఘటన టంగుటూరు మండలంలోని ఐఓసీ వద్ద ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో చోటు చేసుకుంది. ప్రయాణికుల వివరాల మేరకు కోదాడ డిపో బస్సు తిరుపతి నుంచి హైదరాబాద్కు 23 మంది ప్రయాణికులతో బయలుదేరింది. సరిగ్గా ఐఓసీ దగ్గరకు రాగానే బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే బస్సును ఆపి ప్రయాణికులను అప్రమత్తం చేసి కిందకు దింపాడు. వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. 2 ఫైర్ ఇంజన్లు ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపులోనికి తెచ్చాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వేరే జరిగింది మళ్ళా. అన్నవరపాడు గుడిసెవాసుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు.
నగరంలోని అన్నవరపాడు గుడిసెవాసులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎంపీ అభ్యర్థి మాగుట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి దామచల్ల జనార్దన్ పాల్గొన్నారు. గుడిసెవాసుల సమస్యలను ఇప్పటికే రైల్వే మంత్రి, రైల్వే బోర్డు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మాగుట తెలిపారు. ఈ సందర్భంగా అన్నవరపాడు ధారావారితోట ప్రాంత వాసులు అధిక సంఖ్యలో పాల్గొని దామచర్ల మాగుంటకు మద్దతు తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు శివారెడ్డి, జనసేన జిల్లా అధ్యక్షులు రియాజ్, యోగయ్య యాదవ్, వైవి సుబ్బారావు, కొఠారి నాగేశ్వరరావు, లాయర్ పి గోవిందయ్య, పలువురు నాయకులు, గుడిసెవాసుల సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ కాలిటీ వేదిక మీద రాల్సిందే కోరుతున్నాం. పట్టాని శ్రీనివాస గారిని వేదిక మీద రాల్సిందే. మమ్మల్ని పిలిచి జూమ్ మీటింగ్ లో మీరందరూ అర్థం చెప్పాము. అట్టయితే మీరు అట్లా కాదు, 136 కోట్లు కూడా కట్టేది మీరు లేదు. ఆల్రెడీ ఒక అన్నవరపాడు హట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీనివాసరావు గారు, నర్సయ్య గారు, ఈ నాయకులందరూ కూడా, ముఖ్యంగా అన్నవరపాడు హట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సోదర సోదరి మళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. బాబు మీరు తక్కువ వచ్చారు, వాళ్ళందరూ నా దగ్గరికి ఎక్కువ వచ్చారు. మహిళలందరూ కూడా పదే ప్రాధాన్యపడి చెప్పారు, మేము ఎక్కువ కట్టలేము, మాకు ఈ ఆస్తి మాత్రం ఉంచుందని నేను పూర్తిగా చెప్పా. 2019 సంవత్సరంలో తర్వాత ఎంపీగా అయిన తర్వాత నుంచి ప్రత్యేకంగా పార్లమెంట్ లో కూడా ప్రజాప్రతినిధి దీని గురించి కూడా ప్రస్తావన చేసి రైల్వే మంత్రి గారిని కూడా కలిసి, రైల్వే బోర్డు చైర్మన్ కూడా చేసింది, ఆయన కూడా కలిసి చెప్పిన తర్వాత విజయవాడ సీనియర్ డివిజనల్ రైల్వే మేనేజర్ గారితో వారు ఫోన్లో కూడా. టంగుటూరు మండలం వల్లూరు సమీపంలోని పేస్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్వితీయ సంవత్సరం బీటెక్ చదువుతున్న విద్యార్థి మృతి చెందారు. సమాచారం తెలిసిన మృతుని బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున వచ్చి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్య నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేస్ ఇంజనీరింగ్ కళాశాలలో 2వ సంవత్సరం ఇంజనీరింగ్ చదివే విద్యార్థి యథావిధిగా కళాశాలకు వచ్చాడు. బస్సు దిగి కాలేజీలోకి వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా అదే సమయంలో కళాశాల వైపు నుండి బయటకు వచ్చిన కాలేజీ బస్సు విద్యార్థి వెంకటేష్ని గేట్ బయట సర్వీస్ రోడ్డుపై ఢీ కొట్టడంతో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. జరుగుమిల్లి ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నగరంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువనాయకులు బాలినేని ప్రణీత్రెడ్డి హాజరై పేదలకు అన్నదానం నిర్వహించారు. ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమం నిర్వహించడం సంతోషదాయకమని ప్రణీత్రెడ్డి అన్నారు. వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటారని తెలిపారు. గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. ట్రస్ట్ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ, వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి పేదల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామన్నారు. ఈ రోజు నుంచి ప్రతిరోజు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపిరెడ్డి గోపాలరెడ్డి, లాయర్ సంపత్, బెల్లంకొండ అశోక్, బాలకృష్ణ, సాయిరెడ్డి, మాల్యాద్రిరెడ్డి, శ్రీరాములరెడ్డి ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ గారు వాళ్ళ ద్వారా అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. సో వాళ్ళు ఎక్కువ డైలీ లేబర్స్కి వాళ్ళకి ఈ టైంలో, ఈ సమ్మర్ టైంలో ఇలా ఫ్రీగా ఫుడ్ పెట్టడం చాలా సంతోషం. సో దానికి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది చీఫ్ గెస్ట్గా. సో నేను రావడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా మంచిది, ఎందుకంటే చాలామంది ఎక్కువ వచ్చే వాళ్ళకు డైలీ లేబర్స్ ఎండలో కష్టపడి పనిచేసే వాళ్ళకి ఇలా ఫ్రీగా ఫుడ్ పెట్టడం ఈ టైంలో చాలా మంచి పరిణామం. దాని సపోర్టింగ్గా నేను రావడం జరిగింది. సో ఈ వివేకానంద చారిటబుల్ ట్రస్ట్కి ఇలాగే కంటిన్యూ చేయాలని, అందరు పబ్లిక్ని ఇలా సేవ చేయాలని కోరుకుంటూ, ఇలాంటి ఎన్నో ప్రజాసేవ పనులు చేయాలని కోరుకుంటూ నేను సెలవు చేసుకుంటున్నాను. వాళ్ళు సపోర్ట్, వాళ్ళు ఎప్పుడు సపోర్ట్గా నేను ఉంటానని. ఇలాంటి కార్యక్రమాలు ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి డైలీ 300 మందికి తగ్గకుండా ప్రతి ఒక్క పేదవాళ్ళకి, ఇక్కడ పనులకు వచ్చే వాళ్ళకి ఈ ఎండాకాలంలో ఈ విధమైన ఇబ్బంది లేకుండా భోజనాలు ఏర్పాటు చేస్తున్న వారికి ముందుగా ధన్యవాదాలు. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన మా యువనాయకుడు ప్రణీత్రెడ్డి గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాలు చేయడం వివేకానంద ట్రస్ట్ వారు చాలా శుభదాయకం. ఈరోజు అన్నదానంలో మించిన దానం ఏదీ లేదు. ప్రతి ఒక్కరిది గమనించి అన్నదానానికి అందరూ సహకరించి వారికి కూడా మంచి పేరు తెచ్చుకునే విధంగా సహకరించాలి. కర్నూలు ఫ్లైఓవర్ కింద వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అన్నదానము, నిరుపేదలైన వాళ్ళకి అన్నదానము కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన యువనాయకుడు బాలినేని ప్రణీత్రెడ్డి గారు కూడా వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సో ఈ అన్నదాన కార్యక్రమాన్ని
నిత్యం చేయాలని వాళ్ళకి దాతలు కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమాన్ని సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు ఈ భవన నిర్మాణ కార్మికులంతా కూడా ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద పని లేక ఖాళీగా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళందరి కోసం వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ వారు ఏం చేశారంటే ప్రతిరోజు మధ్యాహ్నం పూట నిత్య అన్నదానం, ప్రతిరోజు ఒక 200-300 మందికి భోజనాలు పెట్టడం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మా వాసన తనయుడు బాలేని ప్రణీత్ రెడ్డి గారు వచ్చి ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీన్ని కంటిన్యూషన్ చేస్తామని తెలియజేసుకుంటాం. మార్కాపురం రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ రాహుల్ మీనా ఆధ్వర్యంలో పట్టణంలో స్వీప్ ర్యాలీ నిర్వహించారు. ఓటు హక్కును వినియోగిద్దాం, ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం అనే నినాదాలతో సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి ర్యాలీ ప్రారంభమై గడియారం స్తంభం సెంటర్ వరకు చేరుకుని అక్కడ ఓటర్లకు ఓటు హక్కు గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. టైల్ డ్యాన్స్ గ్రూప్ వారిచే డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి సాధారణ ప్రజలకు మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారికి ఓటు గొప్పతనాన్ని, ఓటు వేసే విధానాన్ని అర్థమయ్యే విధంగా వివరించారు. పలు రంగవల్లులు వేసి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, మున్సిపల్ కమిషనర్ ఈ కిరణ్, మార్కాపురం, తల్లుబాడు, కొనకొనమిట్ల, పొదిలి మండలాల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, మార్కాపురం ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ భాగ్యలక్ష్మి, సబ్ కలెక్టర్, మున్సిపల్ సచివాలయ సిబ్బంది, స్వీప్ నోడల్ అధికారి షేక్ సుభాని, సందీప్ తదితరులు పాల్గొన్నారు. మన ఓటు మన ఆయుధం, మన ఓటు మన ఆయుధం, ఓటు ఖరీదు నోటు కాదు, ఐదేళ్ల మన భవిష్యత్తు, ఓటు ఖరీదు నోటు కాదు, ఐదేళ్ల మన భవిష్యత్తు. మీ ఈరోజు 29th అప్రిల్కు వీఆర్ జస్ట్ 2 weeks అవే ఫ్రమ్ ద మెయిన్ పోలింగ్ డే 13th మే కు. ఆ కోసం ఈరోజు స్పెసిఫిక్గా డ్యాన్స్ డే కూడా ఉన్నాయి. సో ఈ కోసం కొన్ని జాగ్రత్త వెళ్ళడానికి స్పెసిఫిక్ స్వీప్ యాక్టివిటీ కొన్ని అరేంజ్ చేశాము. సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి క్లాక్ టవర్ వీ హ్యావ్ డన్ ఆ మార్చ్ పాస్ట్ లాగా, అన్ని స్లోగన్స్ లాగా పిల్లలు కూడా ఉన్నాయి, స్కూల్ పిల్లలు ఆల్సో వీ హ్యావ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. తర్వాత ఎలక్షన్ డిపార్ట్మెంట్, అన్ని ఏఆర్ఓస్, దేర్ ఎలక్షన్ టీమ్స్, జనరల్ పబ్లిక్ కూడా దే హ్యావ్ very enthusiastically participated in the program. We have involved the school children also specifically so that they will ensure that any family members kuda kachidanga they will ensure that pradipililu they will ask their parents, senior brothers and sisters to come and vote. They will ensure and ee tarvata they are also taking a sankalpam ee kosam that kachidanga vote cheyalanike aniki badhyata undi. ఈ స్వీప్ గురించి యాక్టివిటీ మీద వీఆర్ ఫోకసింగ్ అపాన్ ద పాయింట్స్ ఏం కోసం కి ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ రెస్పాన్సిబిలిటీ, ది డ్యూటీ కూడా ఉన్నాయి. క్లియర్గా విదౌట్ ఎనీ డైవర్జన్ ఆర్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎనీ మనీ లాగా, మసల్ పవర్ లాగా, ఎనీ ఫ్రీబీస్ లాగా, విదౌట్ దేర్ ఇన్ఫ్లుయెన్స్ దే ఆర్ టేకింగ్ అ ప్లెడ్జ్ దట్ దే విల్ వోట్ బేస్డ్ ఓన్లీ ఆన్ ద ప్రయారిటీస్ దట్ దే వాంట్ దీస్ పొలిటికల్ ఏజెస్ టు ఫాలో అప్ అండ్ బేస్డ్ ఆన్ దట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద స్వీప్ యాక్టివిటీస్. ఈ ప్రకారం ఈరోజు మార్చ్ పాస్ తర్వాత వీ హ్యావ్ ఆల్సో టేకెన్ అ సిగ్నేచర్ కోసం ఆల్సో ప్లెజ్ పెట్టాము, బోర్డ్ పెట్టాము, అన్ని ఇట్ విల్ బి ఓపెన్ ఫర్ ఆల్ ద జనరల్ పబ్లిక్. ఒంగోలు నియోజకవర్గంలో శాశ్వత అభివృద్ధి చేసి చూపిస్తున్న నాయకులు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అని, అభివృద్ధి లేదని విమర్శలు చేస్తున్న టీడీపీ నాయకులు కళ్ళు తెరిచి చూడాలని జిల్లా అధికార ప్రతినిధి కావటి రవికుమార్ విమర్శించారు. నగరంలోని 23rd డివిజన్ పరిధిలోని కోట వీధి ప్రాంతాలలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు బాలినేని శ్రీకావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన శ్రీకావ్యకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను గురించి అడిగి తెలుసుకుని మళ్లీ వైసీపీకి ఓట్లు వేయాలని కోరారు. కరోనా సమయంలో ముస్లింలను ఆదుకొని అండగా ఉన్న వ్యక్తి బాలినేని అని, అలాంటి వ్యక్తికి మా ఓట్లు వేస్తామని స్థానికులు శ్రీకావ్యకు తెలిపారు. డివిజన్లో ప్రచారానికి తిరుగుతున్న శ్రీకావ్యకు బాకా బ్రదర్స్ ఇంటి వద్ద దిష్టి తీసి స్వాగతం పలికారు. బాలినేని ఇచ్చిన మాట ప్రకారం 25,000 ఇళ్ల పట్టాలు ఇచ్చారని కావటి రవికుమార్ గుర్తు చేశారు. టీడీపీ వాళ్లు అభివృద్ధి లేదని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
పేదలు ఎప్పుడు పరితపించే నాయకుడు బాలినేని అని అన్నారు. ఈ కార్యక్రమంలో 23వ డివిజన్ కార్పొరేటర్ షేక్ ఇంతిజార్, డివిజన్ అధ్యక్షులు కృష్ణ, మట్టారాజు, డివిజన్ ఇన్ఛార్జి నాగూర్, మేదర్ కార్పొరేషన్ చైర్మన్ కేతారి లలితా నాంచారమ్మ, అన్వర్, ఇరాయితుల్లా, ఆరిఫ్, కోలాం, సుబ్బు, మాబాష, ఆశీష్, తాళ్ళు రవి, జుబేర్, డీసెంట్ భాష, మజీబ్, ఫిరోజ్, జీలు, ఇస్మాయిల్, రమీజ్, కేతా వెంకటేశ్వర్లు, కన్నా శశి, యాద్ సింగ్, అశోక్, షఫీ, సుల్తాన్, హన్ను తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు ప్రజలైతేనేమి, రాష్ట్ర ప్రజలైతేనేమి ఈ విధంగా ప్రచారం చేసి తమ కుటుంబం కోసం ఈ విధంగా రాజకీయంలో తిరగచ్చు అని చెప్పి చేయొచ్చు అని చెప్పి కొత్తగా నిర్వచనం పలికినటువంటి కావ్యమ్మ గారు ఈరోజు మా 23వ డివిజన్లో కోటవీధి, అరవపాలెం, దండుపాలెం మరియు గానుపాలెంలో విస్తృతంగా డోర్ టు డోర్ పర్యటన చేయడం జరిగింది. మరి ప్రతి గడపలోనూ, ప్రతి ఇంటిలోనూ సాధారణంగా కావ్యమ్మను ఆహ్వానించి, అమ్మ మీరు ఇక్కడ రావాల్సిన పని లేదు, మాకు బాలినేని శ్రీనివాస రెడ్డి గారు చేసిన సేవ మేము మరువలేనిది, ఖచ్చితంగా మీకే ఓట్లేస్తాం, మీరు ఎన్నడమడి రావటం మాకైతే నచ్చలేదని చెప్పి మహిళలు చెప్తుంటే చాలా చాలా ఆనందంగా చాలా చాలా సంతోషంగా అనిపించింది. అలాగే ఏదైతే చెప్పాడంటే చేస్తాడంటే అనే భాగంగా నినాదంలో 25,000 మందికి పట్టాలు ఇస్తేనే ఒంగోలు పోటీ చేస్తామన్నారు. మరి ఆ పట్టాలు ఇచ్చే క్రమంలో తమ కుటుంబ రాజకీయ భవిష్యత్తును కూడా ఒక ఫలంగా పెట్టాడు వాసన్న. కారణం ఏంటంటే దాదాపుగా మాట ఇచ్చారు పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తానని చెప్పి. 25,000 మంది పేదల గుండెల్లో ఉండడం కోసం తమ కుటుంబ రాజకీయ అలాగే వాళ్ళ కుటుంబ సంతోషాన్ని ఎదుర్కొన్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అది గర్వంగా చెప్పుకోవచ్చు. ఆదమరిచి టీడీపీ వాళ్ళు కనుక ఓట్లేస్తే మళ్ళీ జనభూమి కమిటీలు వస్తాయి, మరి మళ్ళీ మీరు లంచాలు వేయాల్సి వచ్చింది, మున్సిపాలిటీకి వెళ్తే లంచం, అలాగే ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే లంచాలు వేయాల్సి వస్తాయి. అదే వైఎస్ఆర్సీపీకి వేస్తే వాలంటరీ మీ ఇంటికి వస్తాడు, వాలంటరీ మీ ఇంటికి వచ్చి మీకు ఏం కావాలంటే అది దగ్గరుండి చూసుకుంటాడు, దానికి దగ్గరుండి చూపించే బాధ్యత కావ్యమ్మగా తీసుకుంటారు, ప్రణీతి బాబు తీసుకుంటాడు, అలాగే వాసన తీసుకుంటారు, సత్యమ్మ తీసుకుంటారు అని తెలియజేస్తూ అందరికీ ఇంకోసారి విన్నపం, 13వ తేదీన జరుగు ఎన్నికల్లో అందరూ వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి అఖండ మెజార్టీతో వాసన గెలిపించాలని చెప్పి కోరుతూ సెలవు. ఈ బ్రహ్మరథం చూస్తుంటే నాకు 600 మెజార్టీ వచ్చింది, వాసన ఇంకా 800 వచ్చింది, ఇంకా 200 ఎక్కువ మెజార్టీ వచ్చిందని కనిపిస్తుంది. ఇంకా రానురాను రోజుల్లో కావ్యమ్మ గారి ప్రచారం చూసి ఇంకా వాసనకి ఇప్పుడు దాకా 25,000 మెజార్టీ వచ్చింది, 40,000 దాకా అంచున కనబడేదని నాకు మనసు కనిపిస్తుంది. ఇంకా జనాలు రేపు 13వ తేదీ జరుగు ఎలక్షన్ల పోలింగ్లో వాసన గారికి, ఎంపీ గారికి 2 ఓట్లు వేసి బ్రహ్మరథం పట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఏ డివిజన్కి వెళ్ళినా కానీ ఏ విధంగా అయితే వారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఎంతో ఆదరాభిమానాలు చూపిస్తున్నారు, అలాగే ఈరోజు కూడా వారి మీద ప్రజలు వారి మీద చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలు చూస్తుంటే ఈ రాబోయే ఎన్నికల్లో డెఫినెట్గా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అఖండ మెజార్టీతో గెలిచి మళ్ళీ మనకి మంత్రిగా మనకి కాబోయే మంత్రి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారని కన్ఫామ్గా చెప్పుకోవచ్చు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది. మరి 2019లో స్టార్టింగ్లో ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించారో వాటిని 99% నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. మరి చంద్రబాబు నాయుడు గారు 2014లో మేనిఫెస్టో ప్రకటించారు, కానీ ఏది కూడా నెరవేర్చింది లేదు. మరి నెక్స్ట్ టైం మళ్ళీ మన జగనని అలాగే మన ఒంగోల్లో మన వాసనని గెలిపించుకుంటే ఎవరైతే బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళకి మళ్ళీ మేలు జరుగుతుందని ఆశిస్తూ ప్రజలందరినీ వారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరు. తంగుటూరు మండలం పొందూరులో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి డోలా శ్రీ బాల వీరంజనయ్య స్వామి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని స్వామి తెలిపారు. అదేవిధంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 రూపాయల చొప్పున ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అభివృద్ధి ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళుతుందన్నారు. ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని, ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కామని విజయ్ కుమార్, మాజీ ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్, తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ బెల్లం జయంత్ బాబు తదితరులు పాల్గొన్నారు. నెలకి 1500 ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఆడబిడ్డ కింద 1500 రూపాయలు ఇవ్వబోతా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఉన్నవాళ్ళకి ప్రభుత్వం నుంచి 1 రూపాయి లబ్ధి లేదు. ఈ పథకం ద్వారా 18 సంవత్సరాలు ప్రతి ఒక్క ఆడబిడ్డకి చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల 1500 పోతున్నారు. చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగం చూపించడం, లేదంటే నిరుద్యోగ ప్రతి 3000, అంతకుముందు మనం ఇచ్చాం, మన గవర్నమెంట్ 2000 ఇచ్చాం, దాన్ని రద్దు చేశాడు. ఈ పథకం మళ్ళీ కొనసాగిస్తున్నాం. ఒంటరి మహిళల పెన్షన్ కూడా రద్దు చేశాడు. రేపు మెగా డిఎస్సి తొలి సంతకం
ఉద్యోగాల మీదనే పెట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి బీసీలకు కూడా బీసీల మీద దాడులు చేశారు, బీసీల మీద దౌర్జన్యాలు చేశారు, కేసులు పెట్టారు. అందుకని బీసీ రక్షణ చట్టాన్ని కూడా మన సూపర్ సిక్స్లో పెట్టాం. ఈరోజు అరాచక పాలన తరిమి కొట్టేందుకు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, నవరత్నాలు అన్నాడు, అంతకుముందున్న పథకాలు పేర్లు మార్చాడు, కొంతమందికే సంక్షేమాన్ని పరిమితం చేశాడు, బీసీ కార్పొరేషన్ లోన్లు పూర్తిగా రద్దు చేశాడు. మనం కులాల వారీగా యాదవ్ ఫైనాన్స్ ఫెడరేషన్ కార్పొరేషను, గౌడ కార్పొరేషను, ఇలాగా మనం కులాల వారీగా కార్పొరేషన్ పెట్టి లోన్లు ఇచ్చాం. ఈ గవర్నమెంట్ ఒక్కటన్నా ఇచ్చాడా? ఆడపడుచులకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్కచెల్లెమ్మలకి 45 సంవత్సరాలు పెన్షన్ ఇస్తాడు, ఇచ్చాడా? అది మోసం చేశాడు. అమ్మఒడి ఇద్దరికి చెరకు 15-30 వేలు ఇస్తానన్నాడు, బకళ్ళకు 13 వేలు ఇస్తున్నాడు, అది మోసమే కదా? సంతమాగులూరు మండలం సజ్జాపురం గ్రామంలో అద్దెంకి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాణ్యం చిన్న హనిమిరెడ్డి నియోజకవర్గ పార్టీ పరిశీలకులు మారం వెంకారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో గడప గడపకు తిరుగుతూ జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గురించి లబ్ధిదారులకు వివరించారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్లను గెలిపించాలని గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మండల స్థాయి వైసీపీ నాయకులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. వంకాయలపాటి హరినారాయణ 8వ వర్ధంతి సందర్భంగా వారి సతీమణి సత్యవతి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శివం ఫౌండేషన్ శరణాలయంలో వృద్ధులకు, అన్నార్థులకు అన్నదానం చేశారు. హరినారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు, అనాథలకు పండ్లు పంపిణీ చేశారు. శివం శరణాలయంలో అనాథ వృద్ధులకు అన్నదానం చేశారు. రిమ్స్ ప్రభుత్వాసుపత్రిలోని రోగుల సహాయకులకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. అనంతరం గ్రైండర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మారెళ్ల సుబ్బారావు, మొగిలిదేవ కుమారుడు, కోడలు సాంబశివరావు, కవిత కుమార్తె, అల్లుడు కొమ్ము రాజేశ్వరి, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంకో ప్లేట్ తీసుకోవాలి, పెద్ద ప్లేట్ ఒకటి తీసుకోవాలి. పైస్ ఇస్తాను, తీసుకు ప్లేట్ తీసుకోండి. ఇక మళ్ళీ ఇస్తాను, మళ్ళీ ఇస్తాను. మనం రా పక్క ముందు ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా గిద్దలూరు ఎన్నికల అధికారి ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు కోటగడ్డ వీధిలోని కోట స్కూల్లోని 181వ బూత్లో బూత్ లెవెల్ అధికారి శశిధర్ ఆధ్వర్యంలో ఓటర్లచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యాన్ని, సాంప్రదాయాలను స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని, ఎటువంటి ఒత్తిడులకు లోను కాకుండా ఓటు వేస్తామని ఓటర్లు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త షేక్ ఖాజా హుస్సేన్, పల్లె యోగిరెడ్డి, బూత్కు సంబంధించిన ఓటర్లు పాల్గొన్నారు. నిలబడతామని నిలబడతామని మతం మతం జాతి జాతి కులం కులం వర్గం వర్గం భాష భాష లేదా లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా నిర్భయంగా ఓటు వేస్తామని ఓటు వేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము ప్రతిజ్ఞ చేస్తున్నాము. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. కొన్నింటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది, కొన్నింటి విలువ దొరికినప్పుడు తెలుస్తుంది, మరికొన్నింటి విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూనే ఉండండి శ్రీ సత్య న్యూస్.